కొలసీలకు రాసిన పత్రికలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3:17 ఎవరు చదవద్దు, అందరం కలిసి ఈ మాటను చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3:17 నేను చదువుతాను, నాతో పాటు మీరందరూ చదవండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఆఖరి మాట మళ్ళీ ఒకసారి, సమస్తమును ఆయన పేరిట చేయుడి. చిన్న ప్రార్థన చేసి ప్రభు సహాయం కోరుదాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరిశుద్ధ దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ ఆల్ నైట్ ప్రార్థనలో నాయన నీ వాక్యమును ధ్యానించటానికి మీరు మాకు బయలుపరిచినటువంటి ఆ వచన భాగమును జ్ఞాపకమును చేసుకుంటున్నాం ప్రభువా. ఆ వచన భాగములో నుండి మీరు మా అందరితో మాట్లాడండి, మీరు మమ్మలను బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సహోదరులారా, మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన విషయం మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటా ప్రాముఖ్యమైన విషయం అంటే, మనము మాట చేత చేసిన క్రియ చేత కానీ, మాటల్లో కానీ క్రియలలో కానీ, మాట అంటే ఉత్తి మాట, క్రియ అంటే పని చేయటం కదా. మనం ఏం చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు కృతజ్ఞతాపూర్వకముగా సమస్తమును ఆయన పేరట చేయమంటున్నాం. ఏమైనా చేద్దాం దేవుని కొరకు, కానీ ఆయన పేరిట చేద్దాం. ఇంగ్లీష్ బైబిల్లో డూ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఉంటుంది, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని కొన్ని వచనాల్లో ఉంటుంది, కొన్ని వర్సెస్లో. ఏ పని చేసినా దేవుని నామములో నీవు చేయు అని లేఖనం మనకు చెప్తుంది. ఇక్కడ మనకు ఒక అనుమానం రావాలి, ఏంటంటే అది రావాల్సినటువంటి ప్రార్థన అంటే యేసు నామములో చేస్తాం. ఆఖరిలో మనం ప్రతి ఒక్కరూ అంటాం, యేసు నామమును అడుగుతున్నాము తండ్రి అని అంటాం. మరి క్రియలు యేసు నామములో ఎలా చేస్తాం? ఇంకొక మాట చెప్పాలంటే సమస్తమును, మనం ఏం చేసినా ఏ పని చేసినా సమస్తమును యేసు నామములో చేయమంటాం. అన్ని యేసు నామములు ఎలా చేయగలం? ప్రార్థన యేసు నామములో చేయగలం. తమ్ముడు వాటర్ అడిగాడు, ఇచ్చామనుకో, యేసునామం నీకు వాటర్ ఇస్తున్నాను అని అంటా. పని చేసుకుంటున్నావు, పనిలో కూడా యేసునామంలో చేయమని అంటున్నాను, అప్పుడు ఎలా చేస్తాం? వెల్డింగ్ కొడుతున్నప్పుడు ఇప్పుడు యేసునామంలో నేను వెల్డింగ్ కొడుతున్నాను అంటాం. వస్తువులు అమ్ముతున్నాం షాప్లో ఉండి, ఎవరో వచ్చారు షాప్ కొనుక్కో, యేసునామంలో ఇది నీకు నేను అమ్మేస్తున్నాను అంటాం. చెప్పండి, మనం ఏం చేసినా యేసు నామములోనే చేయమంటున్నాడు. దేవుని నామములో మనం చేయాలంట. ఇది ఎలా సాధ్యమవుతుంది? ప్రార్థన అంటే యేసు నామములో అడగొచ్చు. ఉదాహరణకు టీచర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉంటారు, టీచర్ జాబ్ చేస్తున్న వాళ్ళు పాఠాలు చెప్తున్నప్పుడు యేసు నామములో 2 నుంచి 2 రెళ్ళు 4 అని చెప్తారా? వాళ్ళకైతే లేఖను ఏం చెప్తుందో చెప్పండి. మీరు ఏం చేసినా యేసునామంలో చేయమంటాడు. డూ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటే యేసు నామము
అంటే అర్థము మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా యేసునామము అనే దాంట్లో మనం యేసునామమున చేయాలి అంటే ప్రతిదానికి యేసునామమును ఉచ్చరించాలి అని కాదు అర్థం. యేసునామమును మనం వాడచ్చు, తప్పే కాదు. యేసునామములో అని అనగానే అన్నీ వెళ్ళిపోవు. యేసునామములు అనగానే అది దేవుని నామం ప్రకారంగా జరిగిపోతున్నాను ఇప్పుడు అనుకోకండి. మీరు ఒకవేళ అదే అనుకుంటే మీకు ఒక విషయాన్ని లేఖనాల్లో నుంచి చూపిస్తాను, చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులు ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చారంటే చాలా సంతోషంగా వచ్చేసారు, పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రభువా, మేము ఈరోజు ఆనందం తట్టుకోలేకపోతున్నాను నాయన, గొప్ప ఆనందం కొంత మొక్కనంటే, ఏంటి మీ ఆనందం ఏంటో చెప్పండి రా, నాకు చెప్పండి అని ప్రభు అంటుంటే, అసలు నేను మాటల్లో చెప్పలేం ప్రభు, ఎంత ఆనందం అంటే అంత ఆనందం ప్రభు అనంటే, ఏంటి బాబు మీ ఆనందం ఏంటి అనంటే, మీ నామమున దెయ్యాలు మాకు లోబడుతున్నాయి అని చెప్పారు. చూడండి ఆ వచనం 17వ వచనంలో, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ఎలా వచ్చారు, సంతోషంగా అంటే ఎలాగా, ఇలాగా మొక్క వేసుకున్నా పరిగెత్తుకొని, మరింత అంత ఆనందం కాదు, సంతోషంతో వచ్చేసి, నీ నామములో దెయ్యాలు పోతున్నాయి అని అంటున్నారు. నీ నామం వలన మాకు దెయ్యాలు లోబడుచున్నాయి. ఏ దైవా కూజా అని అంటే కూర్చుంటుంది. ఈ బాడీని వదిలిపో అని అంటే పోతున్నాయి దెయ్యాలు. అవి చూసి ఇలా ఆనందం తట్టుకోలేక పరిగెత్తుకొని వచ్చేసి దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి వచ్చి చెప్తున్నారు. చెబితే యేసు ప్రభు ఒక్కసారికి గాలి తీసేసినట్టుగా ఏమన్నాడంటే, ఆయన సాతాను మెరుపువలే ఆకాశం నుండి పడిపోవటం నేను చూశాను బాబు, మీరు దెయ్యాలు లోబడుతున్నట్టున్నారు, వాడి గురువు ఆడే పడిపోవడం నేను చూశాను అని చెప్తూ, ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటక్కు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు అని, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించు. ఏమని సంతోషించాలి చెప్పాను, మొదట పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించాలి. దెయ్యాలు వదులుతున్నాయంటే మనకు ఎంత ఆనందం. ప్రార్థన చేసి ఒకడు పడిపోయాడు అనుకో, ఓ మరి నా అంత భక్తులు లేడనుకుంటారు కొంతమంది. అది కాదురా బాబా అసలు ఆనందం, పరలోకంలో మన పేర్లు జీవగ్రంథములో రాయబడ్డాయని ఆనందించమంటున్నాడు. ఇదే మాట పౌలు కూడా అన్నాడు. ఏమన్నాడంటే, పిలిపిలు రాసిన పత్రిక 4:4లో, తీయవసరం లేదు, సంతోషించుడి మరలా చెప్పుదను సంతోషించుడి అని అన్నాడు. ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. దానికి ముందే ఉన్నాడు, మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ఆనందముగా ఉండమని చెబుతున్నాడు. క్రైస్తవుడు ఆనందించవలసిన సందర్భాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. రక్షణను బట్టి ఆనందించాలి. ఎక్కడైనా స్వస్థత జరిగితే ఆనందించమని బైబిల్ చెప్పలేదు, కానీ రక్షణను బట్టి ఆనందించాలి. దావీదు పాపము చేసి దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేశారు తెలుసా, నీ రక్షణ ఆనందమును నాలో మరలా పుట్టించుము అన్నాడు. అంటే అంతకు ముందు రక్షణలో ఉన్నప్పుడు పాపము చేయకముందు ఆ రక్షణను బట్టి ఎంతో ఆనందించేవాడు, పాపం చేయగానే ఆనందం అంతా పోయినట్టుగా అనిపించింది. వెంటనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నీ ఆత్మను నా ఇద్దరు నుండి తీసివేయకము, నాకు సమ్మతి గల మనస్సును దయచేయము, నీ రక్షణ ఆనందము నాలో మరలా పుట్టించము అని అంటున్నాడు. కాబట్టి రక్షణ విషయంలో ఆనందించాలి, జీవగ్రంథములో మన పేర్లు రాయబడి ఉన్నాయని ఆనందించాలి. ఇంకా యేసు ప్రభు ఎందు విషయంలో ఆనందించమని బైబిల్లో చెబుతున్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదివితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి బాధించి చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి అని చెప్పాడు. చూడండి, మనం కొట్టినా తిట్టినా నిందలేసినా బాధలేసినా మనం సంతోషించి ఆనందించుడి. నేను వారం రోజుల నుంచి వస్తున్నాను, ప్రతీ దానికి డిస్టర్బెన్స్ ఏదో ఒకటి అడ్డంగా వచ్చి పడిపోతుంది.
ఎంతో ఉజ్జ్యంగా సంతోషంగా వద్దామన్నా ఇందాక సీడీలు లేవని అన్నారు. మధ్యాహ్నం ఏమో శాలరీలు తక్కువ వస్తే ఎలాగా ఎడ్జస్ట్ చేసుకోవడం, 2000 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే 1300 వచ్చింది. మణిబాబు తెచ్చి ఇచ్చాడు 1300 ఇంటది కట్టడానికి, 2300 ఇంటది, 1300 అక్కడ సరిపోతే అందులోకి బాబుజీ గారికి 1120 ఇవ్వాలి. లేవు, ఏమీ లేవు, మా వైఫ్ శాలరీ రాదు, ఏం చేయాలి? శుభ్రంగా భోజనం చేసి కళ్ళు మూసుకొని పడుకుని పని వేసేసుకొని లేచాను, సంతోషంగా వచ్చాను. ఎందుకంటే నా దేవుడు సహాయం చేస్తాడు నాకు తెలుసు. ద స్పిట్ ఆఫ్ మూమెంట్, లాస్ట్ మినిట్లోనైనా దేవుడు కార్యం చేస్తాడని నమ్మి వచ్చాను. ఎక్కడికి వచ్చాక సీడీలు రిలీజ్, సీడీలే రావాలంటే అదైపోయిన తర్వాత మిస్ కాల్ ఇస్తే మావిడ పక్కకి వెళ్ళాను. ఇంకొక 20 సీడీలైనా సంజనాకి ఇచ్చి ఉండదు, తెనాలు ఉండగా అవి పంపించమని మామూలు క్యాజువల్గా చెప్పాను. ఎందుకు వాళ్ళు ఎలాగ పంపిస్తున్నారు కదా వద్దు మమ్మీ అని సంజన అంటే తీసేసానండి అని చెప్పింది. ఓహో అలాగా అని అనుకున్నాను. సంతోషించాలి కదా, ఇక ఈ పేపర్ మీద కిందన ఇప్పుడు చెప్పడానికి రాలేదు నేను ఈ మెసేజ్, ఎప్పుడైనా చెప్పడానికి కానీ రాసుకున్నాను అలాగా. ఇదేంటా అని అనుకుంటున్నాను. అయినా ఈ రాత్రికాల సమయంలో సంతోషిద్దాం, ఎందుకంటే రేపు మనకు సీడీలు వచ్చేస్తాయి, దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అది సీడీలే కాదు, మందిరంలో ఉన్న ప్రతి అవసరమును, ప్రతి ఒక్కరి అవసరమును కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. సంతోషించాలి, ఎందుకంటే హబాకూకు గ్రంథములు అన్నాడు, ద్రాక్ష పండ్లు పండకపోయినను, పంట కోతకు రాకపోయినను, నా రక్షణకర్తయగు దేవుని యందు నేను సంతోషించదను అని అన్నాడు. హల్లెలూయా. కాబట్టి కష్టాలు ఎన్నొచ్చినా, ఇబ్బందులు ఎన్నొచ్చినా, ఎన్ని విధాలైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినా ఎప్పుడు సంతోషిస్తూ ఉండాలి. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే దెయ్యాలు లోబడితేనే సంతోషిస్తున్నారా మీరు? వాళ్ళ సంతోషం ఏంటంటే యేసునామమున దెయ్యం పోవునుగాక అన్నారన్నమాట. అది అనగానే దెయ్యాలు పోయాయి, పోగపట్టే కదా వాళ్ళ ఆనందం, పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న టిస్ట్ ఏంటో చెబుతాను చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం మీరు తీసి చూడండి, 24వ వచనం. ఈ లోకా సువార్త 10:17 విషయం జరిగిన తర్వాత కొంతకాలానికి యోహాను సువార్త 16:24 మీ సంతోషము పరిపూర్ణమగునట్లు కాదు, ఇంకా ముందు నుంచి చదవాలి. ఇది వరకు మీరేమియు నా పేరిట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు. ఏమన్నాడు? ఇంతవరకు మీరు నా పేరిట ఏమి అడగలేదు. అంతకుముందు యేసుప్రభు శిష్యులు ఆయన పేరిట ప్రార్థనలు చేశారు, ఆయన పేరిట కార్యాలు చేశారు, ఎన్నో చేస్తే యేసుప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు వరకు, ఇది వరకు అన్నాడు. మళ్ళీ ఈరోజు వరకు నా పేరిట మీరేమి అడగలేదు అని అంటున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని మీకు చూపెడుతున్నానంటే ఆయన పేరిట సమస్తమును చేయడం అంటే కేవలము నోటి మాట ద్వారా యేసు నామమని చెప్పటం కాదు. అలా యేసునామం అని చెప్తే మంగళ సాబుకి వెళ్ళినాడు కటింగ్ చేసేటప్పుడు యేసునామంలో కటింగ్ చేస్తున్నాం అంటాడు. మరి లేకపోతే ఇంకో పని ఏదో, ఇంకో పని ఏదో చేస్తున్నప్పుడు యేసునామంలో పని ఎలా చేయాలి? ప్రార్థన అంటే యేసునామంలో అడగచ్చు, మరి ఇంకే పనైనా యేసునామంలో చేయొచ్చు. కొన్ని కొన్ని పనులు ప్రతిసారి యేసునామమును ఉచ్చరించలేము, అది ఇక్కడ చెబుతున్నాం పాయింట్. ఇంకొక విషయం చూపెడతాను చూడండి, యేసునామము అని ఉత్తినే పలకటం కాదు, ఆ సందర్భాన్ని మీకు చూపెడతాను. యోహాను సువార్త, క్షమించండి, యోహాను కాదు, మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు, గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. చూసారా, యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏం చేయ, అసలు జరిగిన సంఘటన ఏంటంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళినప్పుడు దారిలో ఎక్కడో ఒక ఆయన యేసునామమున అద్భుతాలు చేస్తున్నాడు, దయ్యాలు వదలగొట్టేస్తున్నాడు. చూసారు, ఏ ఎవడరా నువ్వు మా గురువు గారి పేరు వాడుతున్నావు,
ఎవరిచ్చారు నీకు అధికారం? ఇంకొకసారి మా అయ్యగారి పేరు వాడావంటేనా అని వార్నింగ్ ఇచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నారు. బోధకుడా, నీ పేరిట దెయ్యాలు వదలగొట్టేస్తున్నాడు ఒకడు, నీ పేరిట అద్భుతాలు చేసేస్తున్నాడు, కార్యాలు చేసేస్తున్నాడు అని అతను మేము ఆటంకపరిచామనంటే ఎవడును నా పేరును ఆటంక ఆ పేరును చేసేవాడు ఆటంకపరచుకున్నాడు మనపక్షముగా ఉన్నవాడే అని అంటాడు. అంటే యేసు నామంలో శక్తి ఉందా లేదా? ఉంది. కానీ యేసు నామము నోటి ద్వారా ఉచ్చరించినంత మాత్రమే శక్తి వచ్చింది. టిబి జాస్వా గారు సింగపూర్ స్టేడియంలో ప్రేయర్ చేసేటప్పుడు అందరి వైపు చూసి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని అన్నాడు. అంతే, మొత్తం 1500 మంది వచ్చి కుప్పలో పడిపోయారు, దెయ్యాలు పెట్టినారు. పట్టినోళ్ళు పాములాగా ఒకరు, ముసలిలాగా ఒకరు. టోటల్ 53 డీమన్స్ ఆర్ హియర్ అని అన్నాడు అన్నమాట. స్నేక్ డీమన్, క్రోకడైల్ డీమన్ అని ఇలా చూపెడుతుంటే ఒకటి ముసలిలాగా ఒకడు, ఒకడేమో పాములాగా. మీరు యూట్యూబ్లో చూడండి, టిబి జాస్వా సింగపూర్ మేము మీటింగ్స్ అని 2008 జరిగింది. నేను సింగపూర్ పోలియాండికి వచ్చిన కొత్తలో అలాగని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళిపోయి నేను నుంచి యేసు నామములో అని నువ్వు అని అన్నావు అను ఒక్క దెయ్యం కూడా రాకపోవచ్చు. అంటే నామము ఉచ్చరించటం బట్టి కాదన్నమాట. ఇప్పుడు అది ప్రాబ్లం నేను చెప్పాలనుకున్నది. కొంతమంది యేసు నామంలో అద్భుతాలు జరుగుతున్నాయనే సంగతిని బాగా గ్రహించారు. అపోస్తుల కార్యాలు మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం అనుకుంటాం. పంతొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. పదమూడవ వచనం, అప్పుడు దేశ సంచారకులను 12వ వచనం, అతని శరీరమునకు తగిలిన చేతి గొడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయేను. అప్పుడు దేశ సంచారకులు మాంత్రికుడైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములను పట్టిన వారి మీద ప్రభు యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకున్నారు. కొంతమంది ఏం చేశారంటే యేసునామాలు దెయ్యం పోతున్న ఇంకేముంది మనం కూడా వాడేద్దామని పూనుకున్నారు. అందులో యూదుడైన స్కేవయు ఒక ప్రధాన యాజకుని కుమారులకు 7 ఏడుగురు కుమారులు ఉన్నారు. స్కేవ నాయనికి 7 కుమారులు అన్నదమ్ములు వాడన్న అందరూ యేసునామను అద్భుతాలు చేస్తున్నారు, అన్ని చేస్తారు, మనం మాత్రం ఎందుకు ఉండాలి, నాకు అదే తట్టిందిరా తమ్ముడు పదంటే అని చెప్పి ఊరి మీద వెళ్ళిపోయారు 7. ఇలా దారిలో వచ్చిన అన్న పక్క వీధిలోనే వాడుకు దెయ్యం పట్టిందంట అని అంటే ఇంకేంటి మనకు ఒక కేసు దొరికింది, ఇప్పుడు మనం యేసునామను అన్ను నిలబట్టేద్దాం అని వెళ్ళారు. అది ఇంకెళ్ళిపోయి యేసు నామమున అనగానే, యేసునామున పో అని అనగానే దెయ్యం ఏమన్నా తెలుసా, పౌలు ఎవడో తెలుసు, యేసు ఎవరో తెలుసు, నువ్వెవడో అని అడిగాను. ఒక మొక్కలో చెప్పాలంటే గొడ్లు ఊడి కొట్టారట చూసావా, వాళ్ళు కొడితే బట్టలు ఊడిపోయాయంటే దిగంబరులకు ఇంటికి పరిగెత్తారట. అలా బట్టలు ఊడుకుడు కొట్టిందంట దెయ్యం. మరి వీళ్ళు యేసునామంనే ఉపయోగించినప్పుడు ఎందుకు దెయ్యాలు పోలేదు? అది నా పాయింట్, అది టాపిక్. ఒక విషయం చెప్పన, దెయ్యానికి నీ పేరు నా పేరు ఎక్కడ అందరి పేర్లు తెలుసు, ఎందుకు చెప్పన చెప్తాను చెప్పండి. తేజస్వరూపు నువ్వు డ్యూటీకి వెళ్ళినప్పుడు వస్తాడు దెయ్యం. మనకు తెలిసిందేటి దేవదూతలే ఉంటాను అనుకున్నాం మన పక్షంగా, దెయ్యం కూడా వస్తాడు చూస్తుంటాడు. వెంటనే మీ మేనేజర్కి పచ్చి బూతిట్టు అని వెంటనే రికార్డ్ నోట్ చేసుకుంటాడు. రీయో వెళ్ళిపోయి నాకు ఒక ఆధారం దొరికింది అని సైతాన్ దగ్గరికి తీసుకొచ్చి మొత్తం లిస్ట్ తీసుకొచ్చి పాతాలలో పెడతాడు ఇలా ఒక్కొక్కడి గురించి. ఈ లిస్ట్ అంతా తయారు చేసి దేవదూతల మీటింగ్ కూడా జరుగుతుంది కదా, అప్పుడు వెళ్తారన్నమాట మొత్తం ప్రిపేర్ చేసుకొని. కాబట్టి వాడికి మన అందరి పేర్లు తెలుసు, అది చెప్తుంది ఇక్కడ. యేసు గురించి తెలుసు, భక్తులు యేసు భక్తుల గురించి తెలుసు, ఎంత ఎవడు ఎంత భక్తిపడు కూడా తెలుసు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎవరి దగ్గరికి వెళ్ళకూడదో కూడా తెలుసు. పాస్టర్ దేవగారని రేపు మన మందిరానికి వస్తున్నా, యూషన్ చర్చికి వెళ్ళాను నేను, అదే ఇంట్లో దగ్గర దగ్గర 1 సంవత్సరం ఉన్నాను, ఆమెకు దెయ్యం పట్టిందన్న సంగతి నాకు తెలీదు, ఆయన ఇంట్లో అడుగు పెట్టారు. రావద్దు
అన్నదమాట. ఇదేంటి బాబు పెద్దకు బాగానే ఉంది, నువ్వు రావద్దంటదేంటి ఆయన్ని, మా పాస్టర్ గారు అండి అని నేను అంటున్నాను, నువ్వు మాత్రం రావద్దు అని అంటది. మాకు తెలియదు కదా ఏమైందని, ఏ ఎందుకు రాకూడదు అని అన్నాడు ఈయన. బాబు బయట కదా అన్నాడు ఒక బుక్క అంతే. అంత తర్వాత కింద పడిపోయింది. తర్వాత లేచిన తర్వాత ఎవరు బాబు అన్నాడు, మా పాస్టర్ గారు అంటే మంచినీళ్ళు తెచ్చింది అని తెచ్చి. ఆమె చాలా కలిసి దెయ్యం పట్టుకుంది నీకు తెలియదు అన్నాడు. మాకేం తెలుసు, అక్కడే ఉన్నాను నాకు తెలియదు అది. రోజు మాతో బాగానే మాట్లాడుతుంది, చర్చ కలిసినారా మంచిది వెళ్ళండి వెళ్ళండి అంటే చూడండి. అందుకే అంటున్నాను దెయ్యాలకి అన్నీ తెలుసు, మన భక్తి జీవితాన్ని వాటికి తెలుసు. ఎప్పటికప్పుడు మనల్ని పాడు చేయటానికి రకరకాల ఆలోచనలతో మీరు ఎప్పుడైనా చూడండి. దెయ్యం ఉందా లేదా చెప్పడానికి సింపుల్ నిరూపణ చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేశారు, మెసేజ్లే పెట్టుకుంటారు మంచి వాళ్ళే, మీరు పాటలే పెట్టుకుంటారు, ఆ పక్కన ఒకటి ఓపెన్ అవుతుంది, దాన్ని మీరు క్లిక్ చేసే క్లిక్ చేసే క్లిక్ చేసే అని పక్కనే చాలా చెప్తుంటారు, క్లిక్ చేసే క్లిక్ చేసే. నేను ఒకరోజు అనుభవించాను చెప్తున్నాను కదా, క్లిక్ చేసి క్లిక్ చేసే అంటే మీ ఏటి ప్రేరేపణ వస్తుందని ఆపేసి ప్రేర్ చేసుకుని వేసి రక్తం చేసి వేసి రక్తం చేయని పడుకుంటే నిద్ర రావట్లేదు. మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసే మెసేజ్ అంటే అది అదే వచ్చేది ఫస్ట్ సరి. అలా మాకు ఎప్పుడు జరగలేదు చెప్పాను, నేను నిజం చెప్పాను మీరు నిజం చెప్పినా చెప్పపోయినా. మరి ఆ పక్క నుంచి అది ఓపెన్ చేయి, అది ఓపెన్ చేయని చెప్తుంది దేవదూత యేసు ప్రభు ఓపెన్ చేసుకోవడానికి చెప్తుంది. కొంతమంది అంత తెలివిగా మాట్లాడితే తెలుసా, మనం ప్రభువు నమ్ముకున్న మన ఇంట్లో దెయ్యం అని అంటాడు. ఒరే బాబు పరలోకానికి ఆడు వెళ్తున్నాడు ఇప్పటికి, నువ్వు పెద్ద ప్రార్థన పడు అని మీ ఇంట్లోకి రాడు. అప్పుడప్పుడు సంజనాకి మా ఆవిడ చెప్తుంటుంటుంది, మనం ప్రభువు నమ్ముకున్నాం కదా మా దెయ్యాలు మన ఇంట్లోకి రావు, ఎందుకంటే సంజనాకి భయం. బాత్రూంలోనికి వెళ్తే బాత్రూంలో నుంచి బైబుల్లో డౌట్లు అడిగేది నాకు ఇంతకుముందు, డాడీ నువ్వు ఇందాల వాక్యం చెప్పావు కదా, ఎందుకంటే అలా మాట్లాడుతూ ఉండాలన్నమాట భయం. ఇప్పుడు ఎందుకు లేమని అంటే అన్ని అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంత లేట అడిగిన ఇప్పుడు ఎందుకు డాడీని పడుకుపోయేది అంటే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మాత్రమే అడిగేది, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటుంది, ఇలా భయపడుతుందని మా ఆవిడ చెప్పింది. నాన్న మన ఇంట్లో దెయ్యాలు ఉండవు అమ్మా, మనం ప్రార్థన చేసుకుంటాం కదా, మీ డాడీ అందులో వాక్యం చెప్తుంటాడు అని. చిన్నపిల్లకి మరి అలా చెప్తే ధైర్యం ఉంటుందండి. నాకు నవ్వు వచ్చేసి పడుకుని పోవండి, ఎందుకంటే మన ఇంట్లో ఉండకపోవడం ఏంటి అసలు. నేను చెప్తాను పెద్ద పెద్ద సేవకులు అందరి ఇంట్లో ఉంటారు, ఉండదు అని అనడానికి వీలు లేదు. ఇటు పరలోకం కంటే గొప్పది ఏంటి మీళ్ళు. ప్రతి దగ్గర దేవుని దూతలు, నాకు ఒక కన్ఫర్మేషన్ ఏంటి తెలిసి దెయ్యం ఉన్నది కాబట్టి దేవుని దూతలు కూడా నాకు ప్రొటెక్షన్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చుట్టూ చూడండి, చూడగలిగితే దేవదూతలు ఉన్నారు దెయ్యాలు కూడా ఉన్నాయి. అది కాబట్టి యేసు నామమున దెయ్యాలు పో అంటాయి, పోవు ఇప్పుడేమి ఇక్కడి నుంచి వాటికి దాన్ని డ్యూటీ చేయడానికి వచ్చే డ్యూటీ మాయమని చెప్తే మీరు ఓహో ఇక్కడ అందరు కూర్చొని ప్రార్థన చేస్తున్నారా, ఏ ఫోన్ కాల్ వస్తే డిస్టర్బ్ అయిపోతాడు అనేది కూడా అక్కడి నుంచి కార్యాలు జరుగుతూనే ఉంటుంటాయి. అందుకే కదా అక్కడ మనం కూర్చుంది అన్ని పడగొట్టడానికి, ఆ కార్యాలను మనం జరిపించుకోవడానికి అక్కడ కూర్చుంది మరి. హల్లెలూయా. ఇలా అలాగే పూనుకొని యేసునామను పో అంటే ముందు తమ్ముడు కూడా తగలగానే అన్న పరిగెత్తాడు, తర్వాత అన్నకు అట్టి చోటు తగలగానే ఇటు సైడ్ తమ్ముడు పరిగెత్తాడు, మొత్తం 7 మంది బట్టలు ఓడిపోయి పరిగి పారిపోయి మెసేజ్ అయిపోయింది మాట్లాడదాం, రికార్డ్ అవుతుంది కదా. కాబట్టి యేసునామము అని నోటుతో చెప్పటంలో యేసునామము కలిగి ఉండటం కాదు, అది నా నా టాపిక్ అన్నమాట. ఈ మెసేజ్ దగ్గరికి మిమ్మల్ని తీసుకురావడానికి ఈ సన్నివేశాలన్నీ చెప్పాను. అందుకే యేసుప్రభు అన్నాడు, ఇది వరకు మీరు నా పేరిట ఏమి అడగదు. ఏది అడగకపోవడం ఏంటి, అంతకుముందు యేసునామములు అని పని చేస్తారు. యేసునామమును గురించి ఒక మాట చెబుతాను, ప్రాముఖ్యమైన విషయం అన్నమాట ఇది. ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ గ్రంథం తెరవండి. చాలా కాలం క్రిందట ఈ విషయాన్ని చెప్పాను, నిర్గమకాండము 34వ అధ్యాయము, నిర్గమకాండము 34వ అధ్యాయములో ఐదవ వచనము నేను చదువుతాను, మీరు చూడండి.
మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ఏం ప్రకటించాడు? ఇప్పుడు యెహోవా అను నామాన్ని ప్రకటించాలనుకుంటున్నా, నా పేరు ప్రకటించాలి. ఏమని ప్రకటించాలి? సుదర్శన్ అంటే సరిపోద్దు కదా. యెహోవా నామమును ప్రకటించానంటే ఇంకా ఆల్రెడీ ఆయన యెహోవా నామమును ప్రకటించారని ఆయన పేరు ఆల్రెడీ చెప్పుకున్నాడు, ఇంకేం చెప్పాలి కదా. ఆ తర్వాత వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది, అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1,000,000 మందికి కృపచూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి రప్పించదనని ప్రకటించెను. ఇంకొకటి అర్థమైపోవాలి అక్కడ. యెహోవా నామాన్ని ప్రకటిస్తానని చెప్పి ఆయన గుణాలను ప్రకటిస్తున్నాడు, యెహోవా నామమును ప్రకటిస్తానని చెప్పి ఆయన స్వభావమును ప్రకటిస్తున్నాడు. అక్కడ అర్థమవుతుందా? యెహోవా దయగలవాడని, కనికరము గలవాడని, కృపగలవాడని, 1,000,000 మందికి కృప చూపుతాడట అని ఆయన యొక్క లక్షణాలను తెలియపరుస్తున్నాడు. అది నామము అంటే. పేరు పెట్టుకోవచ్చు బంగారయ్య అని, అన్ని బూతులాడుతున్నాడు అనుకో, బంగారయ్య అంటారు, బూతులు రైడర్ అంటారని, కావునా కదా. పేరేమో బంగారయ్య, ఆడి గుణమేమో ఎప్పుడు బూతులు ఆడుతారు కాబట్టి బూతులు రాయి. మన లక్షణాన్ని బట్టి మనకు పేరు ఉంటుంది. మన పేరు ఒకటి మనం తల్లిదండ్రులు పెడతారు ప్రేమించి, మొన్న నా కొడుకు బాగుండాలని ఓ విజయనో అదనో ఇదనో ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ మన లక్షణాన్ని బట్టి లోకం ఒక పేరు పెడుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెడతాడు. కొంతమంది అంట పిసనారులు ఉంటారు కదా, వాళ్ళకి దెయ్యానికి పియ్య కూడా పెట్టరు రాయుడు అని అంటారు. అది కొంతమందికి పేరు పెడు, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాడంటే సంవత్సరం దగ్గర రాడని, వచ్చేస్తున్నాను అంటాడంటే రాడట. కొంతమందికి నోడిప్పితే అబద్ధాలు రా. ఒకటి సెల్ గ్రూప్లో కాదు, ఫస్ట్ కంపెనీలోని కాదు, అర్జెంటుగా ఇండియాలో లీవ్, సెల్ గ్రూప్ వచ్చేవాడే. మా అమ్మగారికి సీరియస్ అని చెప్పేసి ఎమర్జెన్సీ లీవ్లో పెట్టేశాడు. సెల్ గ్రూప్కి వచ్చినప్పుడు ఇలాగ ఎమర్జెన్సీ లీవ్లో వెళ్తున్నాను, అమ్మకు బాగాలేదని ఒక పని ఉంది అని చెప్పాలి అక్కడ. ఎక్కడ కూడా మా అమ్మకు సీరియస్ అంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఇప్పుడు అక్కడంటే లీవ్ ఎత్తుంది, అక్కడ మేము లీవ్ అవ్వాలా సెల్ గ్రూప్ నుంచి వెళ్ళడానికి? లేదు కదా, ఇక్కడ నిజం చెప్పచ్చు కదా, మాకు తెలియదు కదా, ఇలాగే కూర్చొని రోజు వాళ్ళ అమ్మని కాపాడు ప్రభువా, దీవించు ప్రభువా అని ప్రార్థనలు చేసేస్తున్నాం. ఆ తర్వాత తెలిసింది ఊరికి అలా పెట్టేళ్ళడన్నా అని, ఆ ప్రతిదానికి అబద్ధం ఆడతాడన్నా కంపెనీలో అని. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావాన్ని బట్టి పేరు ఉంటుంది కదా. నువ్వే పేరైనా పెట్టుకో బాబు, కానీ స్వభావం బట్టి ఒక పేరు ఉంటుంది. నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తానని దేవుడు అన్నాడంటే అర్థం ఏంటో చేస్తా. నీ జీవితాన్ని బట్టి నీకు ఈ పేరు సూట్ అవుద్దని ఆ పేరు పెట్టి పిలుస్తాడు. అప్పుడు తెలుస్తుంది, ఓహో ఇదా నా పేరు అని. ఇప్పుడు దాకా నా పేరు సుదర్శనం, అప్పుడు ఆయన పిలిచినప్పుడు అర్థమవుతుంది, ఓహో నా క్యారెక్టర్ని బట్టి నాకు నా పేరు పెట్టాడు ఏసయ్య. మనుషులు వాళ్ళ ఆనందం కొరకు పేరు పెడతాడు, ఏసయ్య క్యారెక్టర్ని బట్టి పేరు పెడతాడు. బైబిల్ గ్రంథం అంతా అదే. అబ్రహాముకు పేరు ఎందుకు మార్చాడు అనుకున్నావు? అనేకులకు తండ్రిగా దేవుడు చేయబోతున్నాడు కాబట్టి, అంత విశ్వాసం ఆయన కొంది కాబట్టి ఇక మీదట నుంచి నీ పేరు అబ్రహాము అనబడునన్నాడు. అది కాబట్టి నామము అంటే గుణగణాలు, లక్షణములు, స్వభావమును నామము అని అంటారు. ఇప్పుడు యేసు స్వభావం ఏమిటో అది మనము ధరించుకొని మన నోటితో యేసు నామం అని చెప్పకపోయినా ఏ పని చేసినా యేసు నామంలో చేసినట్లే. అందుకే సమస్తమును ఆయన పేరిట చేయమని అన్నాడు. హల్లెలూయా. అది నామమును ధరించుకునుట అంటే, అది నామము కలిగి ఉండుట అంటే. శృంగారమును దేవాలయం దగ్గరికి పేతురు యోహానులు ప్రార్థనా కాలమున 3 గంటలప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అక్కడ పుట్టుకు నుంచుకుంటాడు.
అతని వైపు తేరి చూశారు, అతనికి విశ్వాసం ఉందని గ్రహించారు. అతనేమనుకుంటున్నాడు, వీళ్ళు సడన్గా ఆగారంటే వీళ్ళు ముఖాలు చూస్తే బాగా డబ్బున్న వాళ్ళు కదా. మా ఇంటికి ఎప్పుడన్నా చూశాను, వీళ్ళకేట బాబు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బాగా జాబ్ చూసుకుంటున్నారు, బోల్డ్ ఉంటుంది అనుకుంటారు. అలాగే పేతురి వాహనాలను చూడగానే ఆహా బాగా ఉన్నాడు ఆయన, ఏవేంటో ఉంగరం పడిపోద్దు మనకి, ఇప్పుడు గిన్నెలో నేను గిడ్డలు పెట్టుకుని చూస్తున్నాను. ఒక బాబు నువ్వు అనుకున్నట్లు నా దగ్గర వెండి బంగారాలు లేవు, నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేయుడని యేసు నామంలో లిగన్ అన్నాడు. ఆయన కలిగింది ఏంటంటే యేసు నామమును కలిగి ఉన్నాడు. నజరేయుడు యేసు నామంలో నీవు లెగవు అనగా దిగ్గున లేచి నిల్చొని గంతులేసుకొని మందిరంలోనికి పారిపోయాడు. స్తుతించుకుంటూ దేవునికి స్తోత్రం కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఆయన మాట ఉపయోగించటం బట్టి కాదు, యేసుని ధరించుకున్నటం బట్టి అక్కడ హీలింగ్ జరిగింది. అదే పేతురు మరొక చోట ఏం చేశాడు చూడండి, అపొస్తలుల కార్యాలు పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిది అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. 19 కాదు 14వ అధ్యాయం 7వ వచనం పౌలు గురించి చూద్దాం. 7వ వచనం, లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను, పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడుగుసాగాను. ఇక్కడ ఏమైనా యేసునామంలో నిల్చొని అన్నాడా? లేదు, వచ్చాడు నీ పాదాలు సరిగ్గా పెట్టి నిల్చో అన్నాడు అంతే, నోటితో అనలేదు. కానీ ఆయనలో ఏముంది, యేసు నామమును ధరించి ఉన్నాడు. ఆయన యేసు స్వభావమును ధరించి ఉన్నాడు. ఆ స్వభావాన్ని రాత్రికాల సమయంలో మనం ధరించుకొని ఉంటే, ప్రత్యేకించి యేసు నామమని బిగ్గరగా చెప్పవసరం లేదు, ఇలా చేపట్టుకొని నిలబెట్టచ్చుకుంటూ వాళ్ళని యేసు నామములో మన అనేకమైన కార్యాలు చేయొచ్చు. యేసుని ధరించుకునుట అంటే యేసు స్వభావమును ధరించుకునుట. యేసు కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి హెక్టార్లతో పెద్ద పెద్ద గుడుగుడుగుడుగుడుగుడు అని చెప్పేసి యేసు స్వభావం ఇలా లేదనుకో, శుద్ధ వేస్ట్. అది మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం. కాబట్టి యేసుని మనం ధరించుకుందాం, ఆయన స్వభావమును మనము ధరించుకుందాం. అది యేసు నామమును ధరించుకుని, అలా ధరించుకొని మీరు ఏమడిగినను మీకు అది నేను ఇస్తాను, నా పేరిట మీరు ఏది అడిగినా దానిని మీకు నేను ఇచ్చేస్తానని ప్రభువు చెబుతున్నాడు. అది యేసుని ధరించుకునుట. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళు అయ్యండి. ప్రభు మనతో మాట్లాడాడు రాత్రికాల సమయంలో. నీవు నేను యేసుని ధరించుకోవాలి. యేసు అను నామమును మనలో ఉండాలి అంటే ఆయన స్వభావం, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన యొక్క ఆలోచనలతో మనం నింపబడాలి. నింపబడినప్పుడు నీవు యేసులాగా కార్యం చేయగలుగుతావు. యేసు ప్రభు దగ్గరికి అనేకమైన రోగులు ఉదయం నుండి సాయంత్రం దాకా తెస్తూనే ఉన్నారంట. వచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందుతూనే ఉన్నారు. యేసుని నమ్ముకున్న మనం కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు గొప్ప కార్యములు చేయనని లేఖనం సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఇంకా ఆ స్టేజ్కి వరకు వెళ్ళలేదు. ఇదివరకు మనం ఆ స్టేజ్ వరకు వెళ్ళలేదు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడాడు. ఇక మీద నుంచి సమస్తము యేసు పేరిట మనం చేయటం ప్రారంభించేద్దాం. మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేసినా యేసు నామము చేత మనం చేద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా నీ కనికరముతో నన్ను నింపండి, నీ క్షమ నింపండి,
ఆలోచనలతో నింపండి. నాకు కావాలి, నిన్న నాకు కావాలి. నాయన, యేసుని వెంబడించటలేదు ఒక వ్యక్తి, యేసు శిష్యుడు కాదు ఒక వ్యక్తి, అయినా యేసు నామమున అద్భుతాలు చేయగలుగుతుంటే యేసు శిష్యులు ఆపారని మనం లేఖనం చదివాం. ఆయనకి ఎలా వచ్చింది అంత అద్భుతమైన యేసు స్వభావము కావాలనుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని దయ, కనికరము, కృప, వాత్సల్యముతో నీవు నింపబడితే నీవు కూడా అద్భుతాలు చేయగలుగుతావు. నీవు ప్రార్థిస్తే దయ్యాలు పారిపోతాయి, నువ్వు ప్రార్థిస్తే రోగులు బాగుపడతారు, నువ్వు ప్రార్థిస్తే అన్ని కార్యాలు జరగటం ప్రారంభం అవుతుంది. మనలోనే అనేకమైన పాపపు ఆలోచనలతో, పాపపు తలంపులతో నిండిపోయి ఇరిటేషన్లో మనం ఉంటే ఎలా మన జీవితాలు జరుగుతాయి కార్యాలు చెప్పండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న వర్తమానమే కానీ దేవుడు మనతో మాట్లాడాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభువా, ప్రభువా, నీ స్వభావముతో నన్ను నింపండి నాయన, నీ స్వభావముతో నన్ను నింపండి ప్రభువా, నీ ఆనందముతో నన్ను నింపండి నాయన, నీ తలంపులతో నన్ను నింపండి ప్రభువా, నీ కనికరముతో నన్ను నింపండి అయ్యా. నీ యొక్క అభిషేకం దయచేయండి, నీ అభిషేకం దయచేయండి తండ్రి. ఇదిగో నాయన, మీరు సహాయం చేయండి నాయన, సహాయం చేయండి. ఇదిగో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, మాకు అద్భుతాలు చేసే దేవుడు అని నమ్ముతున్నాం. ఇప్పుడున్న మీ పరిస్థితి నుండి నాయన మీరు మార్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు అయిన దేవుడు తండ్రి. మేమైతే జాబ్ విషయంలో నాయన, ఫైనాన్షియల్ ప్రాబ్లం విషయంలో, చర్చ్ నడిపించే విషయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నాయన. నేను నిన్ను నమ్ముతున్నాను నాయన. ఐ ట్రస్ట్ యు లార్డ్, ఐ ట్రస్ట్ యు లార్డ్, ఐ ఓబే యు రైట్ నౌ జీసస్, ఐ బిలీవ్ యు జీసస్, ఐ బిలీవ్ యు జీసస్. నాయన ఈ రాత్రికాల సమయం మా సమయము నాయన, మా జీవితంలో అద్భుతము జరిగే సమయం. ఈ రాత్రికాల సమయంలో నీ నా జీవితములలో అద్భుతము జరిగే సమయానికి మనం వచ్చాం. సహాయం చేయండి, నీ నామముతో నన్ను నింపండి, నీ నామముతో నన్ను నింపండి దేవా. నన్ను బలపరచండి, నన్ను బలపరచండి స్వామి.